ఓయూ సురేష్ యాదవ్ గారిపైన ఈ సూర్యాపేట జిల్లాలో ఏదైతే దాడి జరిగిందో ఇప్పుడు చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ సురేష్ యాదవ్ గారి పరిస్థితి బాగా ఏదైతే భౌతికంగా దాడి చేసిరో అసలు సురేష్ యాదవ్ గారికి అసలు ఈ ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ సూర్యాపేట జిల్లాలో రాజకీయం ఏం జరుగుతుందో, స్టేట్ మొత్తం ఒక విధంగా ఉంటే ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా భౌతిక దాడిలో దిగడం ఎంతవరకు సమంజసం, అసలు ఆయన ఇబ్బంది ఎంత పడుతుందో సార్ తెలుసుకున్న ప్రశ్న. సుమారు 6 గంటలప్పుడు టీఆర్ఎస్ నూతనకల్ మండలానికి చెందిన కనకటి వెంకన్న, మీరేల గ్రామం కనకటి వెంకన్న, ఆయనతో పాటు ఒక 25-30 మంది నన్ను చుట్టుముట్టి నన్ను మధ్యలో నిల్చోబెట్టి మద్యం సేవించుకుంటూ, నువ్వు టీవీ డిబేట్లలో బాగా పాల్గొంటావు కదరా, నువ్వు బాగా మాట్లాడతావు కదరా అంటుంటేనే వెనక నుంచి వేరే వాళ్ళు కొట్టడం, మళ్ళీ నేను ఏదన్నా మాట్లాడితే ఎందుకన్నా అంటే కొట్టడం, ఆరవబోతే నోరు నొక్కేయడం, ఇట్లా దాదాపుగా ఒక 1/2 అవర్ కొట్టాక మా వాళ్ళందరూ ఊరికొచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన విషయంలో నేను మాట్లాడిన ఆయన గురించి, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన టీఆర్ఎస్ లీడర్ అని చెప్పేసి మాట్లాడితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఘోరంగా కొట్టారు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ డిబేట్లలో ప్రచారాలకు ఎక్కడికి పోతావో మేము కూడా వస్తాం నీ అంట అనుకుంటూ, అసలు ఎగనెస్ట్ మాట్లాడితే నేను ఎంత చూస్తాము అంటూ, బీర్ నాకు మద్యం అలవాటు లేదు, బీర్ తాగాలని బీర్ నోట్లో పెట్టే ప్రయత్నం చేయడం, అతి కిరాతకంగా చెప్పుకోలేని ప్లేస్లలో నన్ను దాన్ని ఇబ్బందులకు గురి చేసారు. వీళ్ళతోనే నాకు చాలా ఎప్పటి నుంచో ముత్తుకుంటున్నా, వీళ్ళతోనే ప్రాణభయం ఉంది. గతంలో కూడా నేను డిబేట్లలో మాట్లాడుతున్నా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాని వాళ్ళని చెప్పినాం. ఇది వాస్తవానికి కూడా ఈ కిషోర్కి తెలియదు రా, నేను కొట్టిన విషయం నువ్వు బయటకు, ఈ కిషోర్కి తెలియదు బయట చెప్పొద్దు ఈ విషయం అంటూ నన్ను అతి కిరాతకంగా వాళ్ళు ఇది చేసారు. వాళ్ళతో నాకు ఎప్పటికైనా ప్రాణం ఉంటుంది, ప్రాణభయం ఉంది. ఇది పరిస్థితి అంటే ఇక్కడ భౌతిక దాడులు ఏదైతే ఉన్నాయో భౌతిక దాడులు దిగి కనీసం మాట్లాడే పరిస్థితుల్లో కూడా ఈరోజు సురేష్ యాదవ్ గారు లేకపోవడం చాలా బాధాకరం. ఇట్లాంటి దాడులను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా. గతంలో కూడా ఇట్లాంటి దాడులు ఎన్నో చేసిరు, ఈ దాడుల్ని ఇట్లాంటి దాడుల్ని ఖండించాలని కూడా చెప్తాను. నా పేరు అనుమతి నారాజు, ఉస్మాన్ యూనివర్సిటీలో లా చేస్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీ లీడర్ ఉస్మాన్ యూనివర్సిటీ జటంగి సురేష్ అన్న ఇలా వాళ్ళ సొంత గ్రామం వంటి పాతలపాల్లో పండగ, దేవుని పండగ ఉంటే పండగ కోసం మేము వచ్చినాము, చూసి వెళ్దామని దేవుని దర్శనం కోసం వెళ్తుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 20 నుండి 25 మధ్యలో వాళ్ళు అందరూ కూర్చొని వీడు ఎక్కువ మాట్లాడుతున్న డిబేట్లల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానే ఉద్దేశంతో కొట్టాలి చంపాలనే వాళ్ళు ఒక పథకం ప్రకారం తాగుకుంటా మేము వెళ్తున్న క్రమంలో మమ్మల్ని అడ్డగించి, ఏది దొరికితే అది, బీర్ సీసాలు దొరికితే బీర్ సీసాలు, రాళ్ళు దొరికితే రాళ్ళు, కట్టెలు దొరికితే కట్టెలు, ఇష్టం వచ్చినట్టు కింద పడేసి కొట్టిరు. టెంటుకు కట్టిన తాళ్ళని కూడా మెడకు ఇట్లా ఉరేసి గుంజినట్టు చేసి ఈయన చంపేయాలరా, వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నా మనకు మన ప్రభుత్వాన్ని ఊగా ప్రశ్నిస్తూనే ఉంటాడని చెప్పేసి చాలా ఘోరంగా బూతులు తిడుతూ కొట్టిర్రు. ఆ కొట్టిన క్రమంలో మేము ఎందుకు అని చెప్పేసి అడ్డుకున్నానికి వెళ్తే వాళ్ళ అన్నయ్య అటువంటిది మహేశనని కూడా ఇతను కూడా గాయపరచడం జరిగింది. ఎందుకు ఏమిటంటే మా ప్రభుత్వం ఉంది, మేము ప్రశ్నించే వాళ్ళని ఎవరిని బతకనీయమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ తిడుతూ వెళ్ళిర్రు. ఆ క్రమంలో అన్నకు సీరియస్గా ఉందని చెప్పేసి సూర్యాపేటలో ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చినాము. మొన్ననే మినిస్టర్ గారు కూడా చాలా అంగులతోటి ఆర్భాటలతోటి గొప్పగా చేసినామని చెప్పేసి చెప్పుకున్నాడు, కానీ ఇక్కడ తీసుకొచ్చి 9 గంటల ప్రాంతంలో మేము ఇక్కడ తీసుకొచ్చిన క్రమంలో కూడా ఏ ఒక్కరు కూడా చాలా అర్జెంటుగా ఉంది, ఆయనకు యూరిన్ కూడా బ్లాక్ అయిపోయి పొట్ట ఉబ్బుతుంది, కిడ్నీల దగ్గర కూడా బాగా దెబ్బలు తాకి ఘోరంగా దెబ్బలు తాకినప్పుడు కూడా బాగా నొప్పి వస్తుందని ఏడుస్తున్నా కూడా ఎవరు పట్టించుకొని వైనం ఇక్కడ కనపడ్డది. మేము ఏంటి అని అడిగితే కూడా ఏమైంది, ఇంకా మనిషి చచ్చిపోలేదు కదా బతికే ఉండని చెప్పేసి అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా చాలా నెగ్లెక్ట్గా సమాధానం చెప్పడం వల్ల అతనికి సీరియస్గా ఉండడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా కూడా ఇలాగే ఎంత ప్రశ్నించే వాళ్ళని కూడా అణగదొక్కాలని చూస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని
దీన్ని మేము తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తున్నాము. మీరు కూడా అందరు కూడా అన్నకు సపోర్ట్ నిలబడి ఇట్లాంటి దాడిని ఖండించాలని ఉస్మాన్ యూనివర్సిటీని మేము కోరుకుంటున్నాం.